జ్యోతి లేకపోవడం ఏంట్రా? ఏమైంది? జ్యోతి బాధలో ఉంది కదా అని కథంతో వాదారుదోని వెళ్ళింది. మంచి మనసు అర్థం చేసుకోకుండా నన్ను కొండతో కొట్టేసి పారిపోయింది. వాడెవడో రూపాయి కాయిన్ అంటున్నాడంటే ఇది కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తుందన్నమాట. అసలు పూజారి చావలేదే, బ్రతికే ఉన్నాడు. హలో హలో, జ్యోతి ఇక్కడ. మీరెవరు? నేను సుభద్రని. సుభద్రమ్మ మీరా? ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయిందమ్మా. ఏంటన్నా? జ్యోతి ప్రమాదంలో ఉందమ్మా. ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదన్నయ్య, కానీ దెబ్బ తలకి తగలడం వల్ల చాలా రక్తం పోయింది. బ్లడ్ ఎక్కించాము, త్వరలోనే స్పృహలోకి వస్తుంది. అసలు ఏంటన్నా ఇదంతా? జ్యోతి ఊర్లో ఎవరికీ తెలియదు. అలాంటిది తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకెవరికి? ఊరిని పట్టి పీడుస్తున్న ఓ రాక్షసుంది కదా, ఆ చింతామణి, అదే జ్యోతిని బంధించింది. కానీ జ్యోతిని బంధిస్తే చింతామణికొచ్చే లాభమేంటి? అదే తెలుసుకోవాలి. దీని వెనక ఏదో పెద్ద కుట్రే ఉన్నట్టుంది. ఏంటన్నా నువ్వు అనేది? అవును సింహ, ఎవరో అమ్మాయి నాకు ఫోన్ చేసి జ్యోతి చింతామణి దగ్గరే ఉందని చెప్పింది. ఛాన్స్ తీసుకోవడం ఎందుకని ఓసారి వెళ్ళి చింతామణి ఇంట్లో చెక్ చేస్తే అనుమానం తీరిపోతుంది కదా అని చింతామణి ఇంటికి వెళ్ళాను. అక్కడ జ్యోతి లేదు, కానీ సడన్గా జ్యోతి మనకెదురుపడింది. ఏంటి, ఏం జరిగిందని అడిగేలోపే ఎవరో వెనక నుండి తనను తలపై కొట్టారు. దాంతో జ్యోతి కింద పడిపోయింది. అంటే జ్యోతి మనకు దొరకడం వల్ల ఆ చింతామణికి ఏదో నష్టం ఉంది, అందుకే అటాక్ చేయించింది. ఈ ఊర్లో ఇలాంటి పనులు చేయడానికి ఎవ్వరూ సాహసించరు, ఆ చింతామణి తప్ప. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? జ్యోతి కళ్ళు తెరిచి అసలేం జరిగిందో చెప్పే వరకు మనం ఏ నిర్ణయం తీసుకోలేము. జ్యోతి కోలుకునేదాకా వెయిట్ చేయాలి. కానీ ఈలోపే తనపై మళ్లీ హత్యాప్రయత్నం జరిగే అవకాశం ఉంది, అందుకని నువ్వు తనకి కాపలాగా ఉండాలి సింహ. అలాగే అన్నా. నేను జ్యోతి తల్లిదండ్రులకు మాటిచ్చాను సింహ, ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికేం కాకూడదు,
అన్నా, నువ్వు మాటిస్తే ఒకటి, నేను మాటిస్తే ఒకటి. జ్యోతి ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నువ్వు నిశ్చింతగా ఇంటికెళ్ళు. ఎవడొస్తాడో ఎలా వస్తాడో నేను చూస్తాను. జాగ్రత్త సింహ. వేడున్నాడేంట్రా, ఇప్పుడేం చేద్దాం? మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. పదండి. మనుషులు ఇంకా రాలేదేంటి? అనుకోగానే రావడానికి వెళ్ళామన్న దేవుళ్ళేంటి రౌడీలు, అక్కడ పని అవ్వాలి కదా. రే, నువ్వుండు. నువ్వేం టెన్షన్ పడకర్చిన, వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ వచ్చే చేతకాని వాళ్ళు కాదు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఎరా, జ్యోతి ఎక్కడ? హరికృష్ణ దగ్గరుంది. ఏంట్రా మీరనేది? జ్యోతి మా అన్నయ్య దగ్గర ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ జ్యోతిని మేము పట్టుకునే లోపే ఆ ఆర్కెస్ట్రా దగ్గరకు వెళ్ళిపోయింది. అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. అర్చన, టెన్షన్ పడకు. టెన్షన్ పడక మరేం చేయమంటావు? చేతకాని వాళ్ళు కాదు, చెప్పిన పని చేసేవాళ్ళు అని పెద్ద గొప్పలు చెప్తావు. అంటే ఇప్పుడేమైంది? అడ్డంగా అందరం బుక్ అయిపోయాం. చూడండి మేడం, మేమేం చేతగాని వాళ్ళం కాదు. జ్యోతి మీ అన్నయ్యకి దొరికిన మీ గురించి ఏం మాట్లాడకుండా చేశాం. ఏం చేశారా? వెనక నుండి కర్రతో కొట్టాను, దాంతో ఆ జ్యోతి అక్కడికక్కడే పడిపోయింది. మొత్తానికి జ్యోతిని మిస్ చేసిన ఈ పూటకి గండం నుంచి గట్టెక్కించారా? అమ్మయ్యా, ఏంటి గట్టెక్కేది? ఇవాళ కాకపోయినా రేపైనా ఆ జ్యోతి అన్నయ్యతో నిజం చెప్పేస్తుంది, అప్పుడేం చేస్తావు? ఇది పాయింటే మనకి. అయినా ఆ కొట్టేదేదో చచ్చేలా కొట్టచ్చు కదరా. ఇంతకీ ఇప్పుడు ఆ జ్యోతి ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. మరి అక్కడైనా దాన్ని చంపేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారా? హాస్పిటల్లో జ్యోతికి కాపలాగా హరికృష్ణ సింహాన్ని కాపలాగా పెట్టాడు. ఎంతమంది ఉన్నారు, ఒక్కడికి భయపడొచ్చారు. మీలాంటి అసమర్థుల్ని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. ఏంటి అక్కడ ఉన్నది ఇల్లాగా అనే గ్రామ సింహాలు కాదు, హరికృష్ణ ఇంటి సింహం. మనకి ఆడి పైకి స్మూత్గా కనపడతాడు, కానీ ఆడికి ఎదురెళ్తే ఈళ్ళు కాదు, ఎలాంటి వాళ్ళు ఇంకో 10 మంది అయినా సరే సింగిల్ అంటే హెత్తడు. అవును చింతమణి, మా అన్నయ్య సింహాన్ని ఎంతలా నమ్ముతాడో, సింహం మా అన్నయ్య నమ్మకాన్ని కాపాడుకోవడానికి అంతలా కష్టపడతాడు. ప్రాణం ఇచ్చైనా సరే జ్యోతిని కాపాడుకుంటాడు. మనకి దీన్నే పెనం మీద అట్టెలు పొయ్యిలో పట్టం అంటారు. నువ్వు నోర్మోయి. ఇప్పుడేం చేద్దాం అర్చన? మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను జాగ్రత్త జాగ్రత్త అని. పైగా అన్నయ్య ఇక్కడికి వచ్చే విషయం కూడా ముందుగానే చెప్పాను, అయినా దాన్ని వదిలేశారు. చూర్చింతామని, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఆ జ్యోతి కళ్ళు తెరిచేలోపు శాశ్వతంగా కళ్ళు మూసేయాలి. Thank you.
ఏంట్రీ? ఆ జ్యోతి తప్పించుకుంది, ఉన్న పూజారి కూడా తప్పించుకున్నాడు. మనం నామరూపాలు లేకుండా పోతాం. పదండి. ఏంటి మనకే గదిలోంచి ఎంత సౌండ్ వస్తుంది, అంత కంగారు పడిపోయావు? ఆ పోజారిని జ్యోతి చూసేసింది అంటే ఇంకెంత కంగారు పడతావో? ఏంట్రా నువ్వు చెప్పేది? జ్యోతి పూజారిని చూడటం ఏంటి? సారీ మనకే, జ్యోతి తప్పించుకునే ముందే ఆయన చూసేసింది. కొంప ముంచావు కదరా, ఏ పని సరిగ్గా చేయలేవా? ఈ విషయం అర్చనకి తెలిసిందో, ఆ హరికృష్ణ కన్నా ముందే వచ్చి మనల్ని చంపేస్తుంది. అది అసలే మూర్ఖురాలు, సొంత అక్కనే సర్వనాశనం చేసింది. అందుకే ఆ పోదరగాన్ని అప్పుడే చంపేమన్నాను. నా మాట వింటావా? ఏమో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, కాసక్కలో పోటూడ్చని చంపి అప్పుడు కానీ మనకు మనశ్శాంతి ఉండదు. రే తెలివి తక్కువ వెధవా, వీడేరా ఇప్పుడు మన ఆయుధం? ఆ అర్చన నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే వీడు బ్రతికే ఉండాలి. సరే నీ ఇష్టం, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చెప్పడానికి ఏం లేదు, ఎలా చంపుతావో నాకు తెలీదు. ఆ జ్యోతి మాత్రం ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దాన్ని చంపడం అర్చన కన్నా మనకే ఎక్కువ ఇంపార్టెంట్. వెళ్ళండి. ఎల్లండ్రా, ఎల్లండే. అర్చన అన్నయ్య, ఇలా రామ్మా. కూర్చో. ఏంటన్నయ్య? జ్యోతి మన ఊరికి ఎందుకు వచ్చింది? అన్నయ్య అన్నయ్య, అది కలిసి చాలా రోజులైంది కదా, అందుకే ఒకసారి కలుద్దామని రమ్మన్నాను. కలవాలి అనుకుంటే నువ్వే తన దగ్గరికి వెళ్ళాలి. తనెందుకు వచ్చింది? నేనంటే హైదరాబాద్లో చాలా కాలం ఉన్నాను, కానీ తనకి ఊరు ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నయ్య. తను ఎలాగో ఊరు చూడాలనుకునేది, అందుకే తన్నే ఇక్కడికి రమ్మన్నాను. మరి ఊరు చూపించావా? చూపించానన్నయ్య. నిజంగానే ఊరు తిప్పి చూపించావా? చూపించానన్నయ్య. మరి తనని మన ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? తీసుకొద్దామనే అనుకున్నాను, కానీ సడన్ గా తనకేదో అర్జెంట్ అని ఫోన్ వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంటికి వస్తానులే అని బయలుదేరింది. బయలుదేరి ఎక్కడికి వెళ్ళింది? నాకెలా తెలుస్తుందన్నయ్య, తను మాత్రం హైదరాబాద్కి వెళ్తానంది. వెళ్ళలేదు, ఇక్కడే ఇరుక్కుపోయింది. చింతామణికి దొరికిపోయింది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? చింతామణికి జ్యోతిని బంధించాల్సిన అవసరం ఏముంది? అయినా జ్యోతి ఎవరో చింతామణికి తెలియదు కదా. అయినా చింతామణిపై నీకేంటి అంత నమ్మకం? ఆ రోజు ఎవరో అమ్మాయి ఫోన్ చేసి జ్యోతి చింతామణి దగ్గర ఉందని చెప్పినప్పుడు కూడా చింతామణి దగ్గర జ్యోతి ఉండదని అన్నావు.
వెళ్లకుండా ఆపాలని ట్రై చేశావు. చింతామణితో నీకేంటి సంబంధం? తనతో నాకు సంబంధం ఉండడం ఏంటనయ్య? చింతామణికి జ్యోతి ఎవరో ఏంటో కూడా తెలీదు. అలాంటిది తనెందుకు బంధిస్తుందని, దాన్ని పట్టించుకోవద్దని అన్నాను. అంతకుమించి నాకేం తెలియదన్నయ్య. జ్యోతి ఊరికి వచ్చిందన్న సంగతే నాకు కూడా తెలీదు. అలాంటిది చింతామణికి ముందే తెలిసిందే. టైం రాగానే కిడ్నాప్ చేసిందే. అంటే జ్యోతి వల్ల తనకేదో ప్రాబ్లం వచ్చింటుంది. లేదా ఇంకెవరైనా జ్యోతి మీద కోపంతో తనను చింతామణి దగ్గర బంధించి ఉంచాలి. ఏంటి నేను చెప్పేది? అవునమ్మా, జ్యోతి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడే చింతామణి తనని టార్గెట్ చేసి బంధించింది. కానీ జ్యోతి అక్కడి నుంచి తప్పించుకుంటుందని ఊహించలేదు. అందుకే తను తప్పించుకుని నా దగ్గరికి వస్తుంటే తన మనుషులతో అటాక్ చేయించింది. నిజమా అన్నయ్య? అవును, తలకు బలంగా గాయం అవ్వడంతో జ్యోతి స్పృహ కోల్పోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. థ్యాంక్ గాడ్, మొత్తానికి జ్యోతి మనకి దొరికింది. జ్యోతిపై అటాక్ చేయాల్సిన అవసరం చింతామణికేంటి? అసలు ఎవరికా అవసరం ఉంది? అన్నీ తెలుస్తాయి. జ్యోతి కళ్ళు తెరవగానే ఇదంతా చింతామణే కావాలని చేసిందో, లేక ఎవరైనా వెనకాల ఉండి చింతామణి చేత ఇదంతా చేయించారో తెలుస్తుంది. సరే, అవన్నీ నేను చూసుకుంటాను. కానీ నువ్వు భోంచేసావా? లేదన్నయ్య. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి భోంచే. జ్యోతి, యూఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్. సుభద్ర, ఇంకా జ్యోతికి ఏ సమస్య లేదుగా? లేదన్నయ్య. జ్యోతిని అన్నయ్య దగ్గర తీసుకెళ్దామమ్మా. ఎందుకంటే అన్నయ్య చెప్పినట్టు జ్యోతి ఇక్కడే ఉంటే తన ప్రాణానికే ప్రమాదం. తన కోసం ఏ క్షణాన్నైనా ఆ చింతామణి మనుషులు రావచ్చు. జ్యోతిని ఇంటికి తీసుకెళ్దాం. అక్కడ అన్నయ్య ఉంటాడు కాబట్టి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. జ్యోతి అన్నయ్య ముందు నోరు విప్పితేనే నేను వదిన తప్పు చేయలేదని రుజువవుతుంది. దానికి జ్యోతికి సంబంధం ఏంటి సుభద్ర? నేను చెప్పడం ఎందుకన్నా? ఇంటికి వెళ్ళాక జ్యోతే చెప్తుంది అన్ని నిజాలు, అందరి బాగోతాలు. పది జ్యోతి. పాలు తాకుండా ఆలోచిస్తున్నావేంటే? తాగుతానమ్మా.
అర్చనా అరే మెల్లిగా అమ్మా మెల్లిగా. మీ ఆయన నిన్ను తలుచుకుంటున్నట్టున్నాడు. అమ్మా జ్యోతి, పర్వాలేదన్నయ్య, పూర్తిగా కోలుకుంది, బంధించింది, చంపాలని చూసింది, చింతమణి కాదన్నయ్య. చెప్పు జ్యోతి, సుభద్ర చెబుతున్న ఆ మనిషి నిజంగా ఉందా?